Hi, hello everyone, welcome to Chemistry Diksuchi. So today's topic is micelles. Manam already associated colloids gurinchi manam telusukunnamu, akkada detail ga telusukoledu. So ikkada manam micelles associated colloids gurinchi detail ga telusukundam. So ee micelles ante enti, associated colloids ante enti ante ee colloids anevi low concentration daggara veeti yokka concentration takku unna daggara ela panchestayante normal స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్గా పనిచేస్తాయి. నార్మల్ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్గా పనిచేస్తాయి అన్నమాట. ఎప్పుడైతే ఇవి కాన్సన్ట్రేషన్ అనేది పెంచామో, ఎట్ హై కాన్సన్ట్రేషన్ దగ్గర వీటికి కొల్లాయిడల్ బిహేవియర్ అనేది వస్తుంది. హై కాన్సన్ట్రేషన్ దగ్గర కొల్లాయిడల్ బిహేవియర్ అనేది వస్తుందన్నమాట. సో ఎందుకు వస్తుంది అంటే వీటిలో అగ్రిగేట్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. ఏం ఫామ్ అవుతాయి? అగ్రిగేట్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇవేంటో నేను చెప్తాను. అగ్రిగేట్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఫామ్ అవ్వడం వల్ల కొల్లాయిడల్ బిహేవియర్ అనేది వస్తుంది. సో ఈ అగ్రిగేట్ అయినటువంటి పార్టికల్స్నే ఏమంటున్నాము? మైసిల్లేస్ అని అంటున్నాం. అగ్రిగేట్ అయిన పార్టికల్స్ని ఏమంటున్నాము? మైసిల్లేస్ అంటున్నాము, లేదా వీటిని అసోసియేటెడ్ కొల్లాయిడ్స్ అంటాము. సో వీటి యొక్క మెకానిజం ఎలా ఉంటుంది, ఇవి మైసిల్లేస్ అనేవి ఏ విధంగా ఫామ్ అవుతాయి అనేది మనము డిస్కస్ చేద్దాం. సో మనం తీసుకున్నట్లయితే సోపు సొల్యూషన్, ఫర్ ఎగ్జాంపుల్ మనము సోపు సొల్యూషన్ తీసుకుంటే ఇందులో మనకి ఏముంటాయంటే సోడియం ఆర్ పొటాషియం సాల్ట్ ఆఫ్ హయ్యర్ ఫ్యాటీ యాసిడ్స్. సోడియం ఆర్ పొటాషియం సాల్ట్స్ ఆఫ్ హయ్యర్ ఫ్యాటీ యాసిడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనము RCOO-NA+ అనుకోండి. సో ఇక్కడ కార్బన్ చైన్ అనేది ఉంటుంది, దాంతోపాటు COO-NA+ కానీ K+ కానీ ఉండొచ్చు అన్నమాట. సో మనం దీనికి ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే సోడియం స్టీరేట్ ఫార్ములా ఏంటంటే CH3CH2 టేకెన్ 16 times COO-NA+. కార్బన్ చైన్ అనేది 17 కార్బన్స్ అనేవి ఉంటాయి. 16 + 1 = 17 కార్బన్ చైన్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ కార్బన్ చైన్ ఉన్నటువంటి దీనిని మనం ఏం చేస్తున్నామంటే వాటర్లో డిజాల్వ్ చేస్తున్నాం. ఎక్కడ డిజాల్వ్ చేస్తున్నాం? వాటర్లో డిజాల్వ్ చేస్తున్నాం అన్నమాట. సో వాటర్లో డిజాల్వ్ చేస్తే ఏమవుతుంది? NA+ అయాన్స్ అనేవి రిమూవ్ అయిపోయి మనకి RCOO- గ్రూప్ అనేది మనకి ఫామ్ అవుతుంది అన్నమాట. RCOO- గ్రూప్ అనేది ఫామ్ అవుతుంది. ఇందులో R అంటే ఏంటి? కార్బన్ చైన్ అని చెప్పుకున్నాం మనం. సో R అంటే ఏంటి? లాంగ్ హైడ్రోకార్బన్ చైన్. మరి COO- అంటే, సో ఇక్కడ COO- అనేది పోలార్ గ్రూప్ అన్నమాట. COO- అనేది ఒక పోలార్ గ్రూప్. సో ఈ పోలార్ గ్రూప్ దీనిని ఆర్ నేమ్ అంటామంటే టెయిల్ అంటాము. సో COO- నేమ్ హెడ్ అంటాం అన్నమాట. సో ఇదేంటంటే టెయిల్ అనేది వాటర్ రిపెల్లింగ్ గ్రూప్ అంటే వాటర్ హేట్ చేస్తుంది అన్నమాట. వాటర్ రిపెల్లింగ్ గ్రూప్ లేదంటే నాన్ పోలార్ గ్రూప్స్ అని కూడా అనుకోవచ్చు మనం. ఇవేమో పోలార్ గ్రూప్స్, ఇవి నాన్ పోలార్ గ్రూప్స్. ఎక్కడైతే లాంగ్ హైడ్రోకార్బన్ చైన్ ఉందో దాన్ని మనం టెయిల్ అనవచ్చు, దీన్ని మనం హెడ్ అనవచ్చు. ఇది వాటర్ రిపెల్లింగ్ గ్రూప్ అన్నమాట. ఇవేమో లేదా మనం ఏమనొచ్చు? హైడ్రోఫోబిక్ అంటే ఫోబియా అంటారు కదా, భయపడడం లేదంటే ఇష్టం లేకుండా ఉండడం. హైడ్రో అంటే వాటర్, హైడ్రోఫోబిక్. ఇవేంటి? వాటర్ని ఇష్టపడేవి. వీటిని మనం ఏమంటాము? వాటర్ లవ్వింగ్. సో వీటిని మనం ఏమనొచ్చు? హైడ్రోఫిలిక్ అనొచ్చు.
హైడ్రోఫిలిక్. సో మనం చూసినట్లయితే సోడియం స్టీరేట్ ఫర్ ఎగ్జాంపుల్ సి ఎన్ని ఉన్నాయి, 17 ఉన్నాయి. సో ఆర్ చైన్లో మనము ఇక్కడ లాంగ్ చైన్ హైడ్రోకార్బన్లో ఎన్ని కార్బన్స్ ఉంటాయి, సి 17 ఉంటాయన్నమాట. ఆ విధంగా తీసుకున్న ఏదైనా ఒక గ్రూప్ తీసుకున్నట్లయితే దాన్ని వాటర్లో డిజాల్వ్ చేస్తే అది ఎన్ఏ ప్లస్ అయాన్స్ వాటర్లో కలిసిపోతాయి, వాటర్లోకి వెళ్ళిపోతాయి. ఇక్కడ ఆర్సీఓ మైనస్లో ఆర్ గ్రూప్ ఉంది, సిఓఓ మైనస్ గ్రూప్ ఉంది. ఆర్ అంటే లాంగ్ హైడ్రోకార్బన్ చైన్, సిఓఓ మైనస్ అనేది పోలార్ గ్రూప్ అన్నమాట. సో ఒకసారి వీటి స్ట్రక్చర్ అనేది మనము చూద్దాం. సో చూసినట్లయితే సో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17. సో 17 గ్రూప్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ సి డబల్ బాండ్ ఓ తోటి అటాచ్ అయ్యి ఉందన్నమాట, ఓ మైనస్ ఎన్ఏ ప్లస్. సో ఈ విధంగా మనకి అటాచ్ అయ్యి ఉంది. ఈ గ్రూప్ని మనం ఏమంటున్నాం, పోలార్ గ్రూప్ అని అంటున్నాం అన్నమాట. ఇదంతా కూడా నాన్ పోలార్ గ్రూప్. సో ఇది దేని స్ట్రక్చర్ వేసాం మనం, సోడియం స్టీరేట్ యొక్క స్ట్రక్చర్ని మనం తీసుకున్నాము. సో ఇదంతా కూడా నాన్ పోలార్ గ్రూపు. ఇదేంటి మనకి వాటర్ రిపెల్లింగ్ అన్నమాట, ఇదేమో వాటర్ లవింగ్ గ్రూప్ అన్నమాట. సో దీన్నే మనం హైడ్రోఫోబిక్ టెయిల్ అని కూడా అంటాం. ఏమంటాం, హైడ్రోఫోబిక్, హైడ్రోఫోబిక్ టెయిల్. ఇది హైడ్రోఫిలిక్ హెడ్, హైడ్రోఫిలిక్ హెడ్, హైడ్రోఫిలిక్ హెడ్ అని అనొచ్చు అన్నమాట. సో ఈ విధంగా ఇది కార్బన్ చైన్ అనుకోండి, ఇది హెడ్ అనుకోండి. సో ఇప్పుడు ఇదేమో వాటర్ లవింగ్, అంటే వాటర్ని ఇష్టపడుతుంది, ఇది వాటర్ని రిపెల్ చేస్తుంది అన్నమాట, వాటర్ని రిపెల్ చేస్తుంది. సో ఈ విధంగా ఉంటుంది. సో మనం ఏం చెప్పుకున్నాము, లో కాన్సన్ట్రేషన్ దగ్గర స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ కాన్సన్ట్రేషన్ పెంచినప్పుడు ఇవి మైసిల్లేస్గా మారుతున్నాయి అంటున్నాం. సో ఎక్కడైతే కాన్సన్ట్రేషన్ చేంజ్ అయ్యి మైసిల్లేస్గా మారుతున్నాయో ఆ కాన్సన్ట్రేషన్ని మనము క్రిటికల్ మైసిల్లే కాన్సన్ట్రేషన్ అని అంటాం అన్నమాట. క్రిటికల్ మైసిల్లే కాన్సన్ట్రేషన్, క్రిటికల్ మైసిల్లే కాన్సన్ట్రేషన్ అని అంటాము. అంటే ఈ పర్టిక్యులర్ కాన్సన్ట్రేషన్ దగ్గర ఫార్మేషన్ ఆఫ్ మైసిల్లేస్ టేక్స్ ప్లేస్. సో ఆ పర్టిక్యులర్ కాన్సన్ట్రేషన్ని మనము క్రిటికల్ మైసిల్లే కాన్సన్ట్రేషన్ అంటాము. ఈ కాన్సన్ట్రేషన్ ఓకే. నెక్స్ట్ టెంపరేచర్, ఏ పర్టిక్యులర్ టెంపరేచర్ దగ్గర ఈ మైసిల్లేస్ అనేవి ఫామ్ అవుతున్నాయో దానిని మనము క్రాఫ్ట్ టెంపరేచర్ అంటాము, క్రాఫ్ట్ టెంపరేచర్ టీకే అంటాము అన్నమాట. సో ఈ సిఎంసి క్రిటికల్ మైసిల్లే కాన్సన్ట్రేషన్ అనేది సోప్స్లో తీసుకున్నట్లయితే 10⁻⁴ నుండి 10⁻³ మోల్ లీటర్ ఇన్వర్స్ అనేది ఉంటుందన్నమాట. ఈ పర్టిక్యులర్ కాన్సన్ట్రేషన్ దగ్గర సోప్స్ అనేవి మైసిల్లేస్గా మారుతాయన్నమాట. సో ఇది క్రిటికల్ మైసిల్లే కాన్సన్ట్రేషన్. సో ఇందులో ఉన్నటువంటి మెకానిజం ఎలా ఉంటుంది, మైసిల్లేస్ అనేవి ఏ విధంగా ఫామ్ అవుతాయి అనేది చూసినట్లయితే, సో నార్మల్గా మనము వాటర్ తీసుకున్నాం అనుకోండి. సో వాటర్ తీసుకొని మనము దీంట్లో మనము ఈ విధంగా మనకి సొల్యూషన్ అనేది ఉంది. ఈ సొల్యూషన్లో మనకి ఫస్ట్ మనము అంటే క్రిటికల్ మైసిల్లే కాన్సన్ట్రేషన్ లేకుండా నార్మల్ కాన్సన్ట్రేషన్ దగ్గర ఏ విధంగా ఉంటాయంటే, మనం ఇప్పుడు చూసాం కదా హెడ్ టెయిల్ చూసాము, అంటే నార్మల్ కాన్సన్ట్రేషన్ దగ్గర ఎలక్ట్రోలైట్స్గా పనిచేస్తాయని చెప్పా కదా,
ఈ నార్మల్ కాన్సన్ట్రేషన్ దగ్గర ఎలా ఉంటాయంటే, ఇది వాటర్ లవింగ్ కదా, హెడ్ అనేది వాటర్ లవింగ్ కాబట్టి వాటర్లో ఉంటాయి. ఇవి టెయిల్స్ అనేవి ఈ విధంగా పైకి ఇలా ఉంటాయన్నమాట. ఇవి హెడ్ అనేది వాటర్ లవింగ్ కాబట్టి వాటర్లోకి ఈ విధంగా ఉంటాయి. టెయిల్ అనేది ఈ విధంగా బయటికి రిపెల్లెంట్ కదా, వాటర్ రిపెల్లెంట్ కాబట్టి ఈ విధంగా ఉంటుందన్నమాట. ఎప్పుడైతే మనము కాన్సన్ట్రేషన్ పెంచామో, క్రిటికల్ మైసిల్లే కాన్సన్ట్రేషన్ అనేది వచ్చిందో, అప్పుడు ఏం జరుగుతుంది అంటే, సో క్రిటికల్ మైసిల్లే కాన్సన్ట్రేషన్ దగ్గర ఏం జరుగుతాయంటే, ఇవి ఒక డ్రా ఒక స్పెరికల్ షేప్లో ఇవి ఉంటాయన్నమాట. ఈ స్పెరికల్ షేప్లో ఏమవుతుందంటే, ఈ హెడ్ అంటే ఏంటి, సిఓఓ మైనస్ అయాన్స్. ఈ సిఓఓ మైనస్ అయాన్స్ అనేవి బయటికి లాగబడతాయి. సో ఇక్కడ సిఓఓ మైనస్ అయాన్స్ అనేవి ఉండి లోపలికి టెయిల్ అనేది ఈ విధంగా, లోపలికి ఈ విధంగా టెయిల్ అనేది లోపలికి నెట్టబడుతుంది. సిఓఓ మైనస్ సో దీనినే మనం ఏమంటున్నామంటే, అంటే ఇందులో ఉన్నటువంటి హైడ్రోకార్బన్ అనేది సెంటర్ ఆఫ్ ద స్పియర్లోకి పాయింట్అవుట్ చేయబడి ఉంటుంది. సెంటర్ ఆఫ్ ద స్పియర్లోకి పాయింట్అవుట్ చేయబడి ఉంటుంది. ఏంటది టెయిల్? టెయిల్ అంటే ఏంటి, హైడ్రోకార్బన్స్ అనమాట. సో ఏవైతే సిఓఓ మైనస్ గ్రూప్స్ ఉన్నాయో అవి బయటికి వస్తాయి అన్నమాట. సిఓఓ మైనస్ గ్రూప్స్ అనేవి బయటికి అవుట్వర్డ్లో ఉంటాయి. సెంటర్ ఆఫ్ ద స్పియర్లో ఏముంటాయి, హైడ్రోకార్బన్ చైన్ అనేది ఉంటుంది. ఈ విధమైన స్పెరికల్ షేప్లో నిర్మాణం అనేది ఉంటుంది. ఇందులో మనకి ఒక మైసిల్లో చూసినట్లయితే 100 సింపుల్ మాలిక్యూల్స్ కలిసి ఒక మైసిల్లేని ప్రిపేర్ చేస్తాయన్నమాట. 100 సింపుల్ మాలిక్యూల్స్ కలిసి ఒక మైసిల్లేని ప్రిపేర్ చేస్తాయి. సో దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, డిటర్జెంట్స్ తీసుకున్నాం అనుకోండి. డిటర్జెంట్స్ తీసుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ సోడియం లారెల్ సల్ఫేట్, సో సోడియం లారెల్ సల్ఫేట్ తీసుకున్నట్లయితే, CH3 CH2 టేకెన్ 11 టైమ్స్, SO3 మైనస్, NA ప్లస్. ఇక్కడ పోలార్ గ్రూప్ ఏముంది మనకి, NA ప్లస్ అనేది మనకి ఇది రిమూవ్ అయిపోతుంది, వాటర్లోకి వెళ్ళిపోతుంది. SO3 మైనస్ గ్రూప్ అనేది పోలార్ గ్రూప్ అనమాట ఇక్కడ. సో ఇది మనకి టైల్గా పనిచేస్తుంది, ఇది టైల్గా పనిచేస్తుంది, ఇది హెడ్గా పనిచేస్తుంది. ఇక ఎలా ఉందో ఇక్కడ మనం ఏ విధమైన మెకానిజం ఉందో సేమ్ అదే మెకానిజము. జస్ట్ మనకి ఇక్కడ సిఓఓ మైనస్ ప్లేస్లో ఏముంటాయి, సోడియం లారెల్ సల్ఫేట్లో సల్ఫేట్, SO3 మైనస్ అయాన్స్ అనేవి ఉంటాయన్నమాట. సో మెకానిజం అంతా కూడా ఈ విధంగానే ఉంటుంది. సో ఇది మైసిల్లేస్ యొక్క ఫార్మేషను. నెక్స్ట్ మనం చూసినట్లయితే, క్లెన్సింగ్ యాక్షన్ ఆఫ్ సోప్స్. సో సోప్స్ అనేవి మనకి ఎక్కడ ఉపయోగపడతాయంటే, నార్మల్గా మన చేతికి డస్ట్ అనేది పట్టిందనుకోండి, అది వాటర్తో వాష్ చేస్తే మనకి రిమూవ్ అయిపోతుంది అన్నమాట. సో మనం ఈ సోప్స్ అనేవి ఎక్కడ వాడతామంటే, ఆయిల్ డ్రాప్లెట్స్ని రిమూవ్ చేయడానికి ఈ సోప్స్ని వాడతాం. ఆయిల్ డ్రాప్లెట్స్ నార్మల్ డస్ట్ అంటే ఆయిల్తో పాటు డస్ట్ని క్లీన్ చేస్తుంది, కానీ ఆయిల్ని క్లీన్ చేయడానికి మనం ఏం యూస్ చేస్తామంటే సోప్స్ని యూస్ చేస్తాం. మరి ఈ సోప్స్ అనేవి ఆయిల్ని ఏ విధంగా క్లీన్ చేస్తాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం అన్నమాట. సో సోప్ మాలిక్యూల్స్ ఉంటాయి కదా, సోప్లో ఏముంటాయి, సోప్ మాలిక్యూల్స్ ఉంటాయి అన్నమాట. ఈ సోప్ మాలిక్యూల్స్ ఏం చేస్తాయంటే మైసిల్లేస్ని ఫామ్ చేస్తాయి. సోప్ మాలిక్యూల్స్ ఏం చేస్తాయి, మైసిల్లేస్ని ఫామ్ చేస్తాయి అన్నమాట. సో ఆయిల్ డ్రాప్లెట్స్ చుట్టూ కూడా మైసిల్లేస్ని ఫామ్ చేస్తాయి అన్నమాట. ఫామ్ చేస్తే
मन की ए विधा उ चूदा फर एग्जापल सर्फेस मनमेदा क्लास मीद ग्रीज यानी आई पड़ती कदा सो आधा मन की विधा और आई ड्रॉपलेट अने विधा उ सो अक सोपने ड्रॉपलेट मीदी चेरत सोपने ड्रॉपलेट मीदी इधी आई చూడండి ఇప్పుడు మీరు గమనించండి సో నేను ఈ విధంగా చెప్పాను ఇది హెడ్ ఇది టెయిల్ అని చెప్పాను ఇదేమో వాటర్ రిపెల్లెంట్ ఇది వాటర్ లవింగ్ అని చెప్పాను వాటర్ రిపెల్లెంట్ అండ్ ఆల్సో ఆయిల్ లవింగ్ అన్నమాట ఆయిల్ లవింగ్ కాబట్టి ఈ టెయిల్ అనేది ఈ ఆయిల్ డ్రాప్లెట్స్ మీదకి వచ్చేస్తుంది ఈ టెయిల్ అనేది ఆయిల్ డ్రాప్లెట్స్ మీదకి వచ్చేస్తుంది సో ఈ హెడ్ అనేది బయటికి వస్తుందన్నమాట బయటికి ఉంటుంది సో ఈ విధంగా మనకి ఆయిల్ డ్రాప్లెట్ మీద మనకి ఈ టెయిల్ అనేది ఆయిల్ డ్రాప్లెట్ తోటి కనెక్ట్ అవుతుంది సో ఇది ఆయిల్ డ్రాప్లెట్ అనుకుంటే ఈ విధంగా మైసిల్లే అనేది ఫామ్ అవుతుంది ఇదేమో హైడ్రోఫిలిక్ అంటే వాటర్ లవింగ్ హైడ్రోఫిలిక్ ఇదేమో టైల్ ఏమో హైడ్రోఫోబిక్ సో ఇప్పుడు ఈ మొత్తం కూడా ఆయిల్ డ్రాప్లెట్ మొత్తం కూడా ఈ విధంగా మైసిల్లే అనేది ఫార్మేషన్ జరిగింది మైసిల్లే ఫార్మేషన్ అనేది జరిగిందన్నమాట సో అవుట్ సైడ్ లో ఏముంది హైడ్రోఫిలిక్ నేచర్ ఉంది కాబట్టి ఈ హైడ్రోఫిలిక్ నేచర్ ఉన్నది వాటర్ తో రియాక్ట్ అవుతుంది వాటర్ తో రియాక్ట్ అవుతుంది రియాక్ట్ అయిపోయి మనకి ఇవి ఎలా పనిచేస్తాయి ఎంఎల్సి ఫైజింగ్ గా పనిచేస్తాయి ఎంఎల్సి ఫైజింగ్ గా మనకి పనిచేస్తాయి ఎమల్షన్స్ లో నేను చెప్పాను ఎంఎల్సి ఫైజింగ్ అంటే ఏంటి అనేది చెప్పాను అన్నమాట ఎంఎల్సి ఫైయర్స్ గా పనిచేసి ఈ ఈ ఆయిల్ డ్రాప్లెట్ ని వాటర్ తో పాటు రిమూవ్ చేసేస్తాయి అన్నమాట ఆయిల్ డ్రాప్లెట్ ని వాటర్ తో పాటు రిమూవ్ చేసేస్తాయి అన్నమాట సో ఈ విధంగా మైసిల్లే ఫార్మేషన్ అయ్యి మనం సోప్స్ యూస్ చేసినప్పుడు ఆ ఆయిల్ డ్రాప్లెట్ అనేది మనకి బయటికి వచ్చేస్తుంది సో అదే మనకి సోప్ లేదనుకోండి ఆయిల్ అనేది అసలు వాటర్ తో ఇంటరాక్ట్ అవ్వదు కాబట్టి ఆయిల్ డ్రాప్లెట్ అనేది రిమూవ్ అవ్వదన్నమాట ఎప్పుడైతే ఈ మైసిల్లే ఫార్మేషన్ జరిగిందో ఈ పైన ఉన్నటువంటి COO మైనస్ అయాన్స్ ఏవైతే ఉన్నాయో అది వాటర్ తో ఇంటరాక్ట్ అవుతుందో వాటర్ తో ఇంటరాక్ట్ అయ్యి టోటల్ గా ఈ ఆయిల్ ని మొత్తాన్ని బయటికి రిమూవ్ చేస్తాయి అన్నమాట సో ఇది క్లెన్సింగ్ యాక్షన్ ఆఫ్ సోప్స్ ఇవి మైసిల్లేస్ అన్నమాట సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థాంక్యూ